ప్రకాశం జిల్లా చీరాలలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. చీరాల బాలసాయి నగర్లో ఓ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలింపు చేపట్టారు. అరెస్ట్ అయిన వారి వద్ద నుంచి నకిలీ నోట్ల తయారీకి వినియోగిస్తున్న ముద్రణ అచ్చులు, కంప్యూటర్, జెరాక్స్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ముద్రణ అచ్చులు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 80,000 నకిలీ కరెన్సీ సీజ్ చేశారు. చీరాల బాలసాయి నగర్ లో ఓ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రాత్రి పోలీసులు దాడి చేశారు. దొంగ నోట్ల తయారీలో నిమగ్నమై ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడి సమయంలో అక్కడే ఉన్న మరో ఇద్దరు పరారయ్యారు. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇంట్లో దొంగ నోట్ల తయారీకి వినియోగిస్తున్న ముద్రణ అచ్చులు, ఒక కంప్యూటర్, ఒక జిరాక్స్ మిషన్ తో పాటు 80,000 నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. 500, 200, 50 రూపాయలు నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మధుసూదన్ రావు గతంలో ఒకసారి దొంగ నోట్లు తయారు చేసి జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వైకుంఠపురంలో ఒక ఇంట్లో దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు, ఎస్ఐ నాగసేనను, మళ్ళీ 2 టన్ సిఐ, తర్వాత అనిత ఎస్ఐ, ఇవి దీని గురించి సోదాలు చేయమనేసి చెప్పడం జరిగింది. సిఐ గారి సూచనల మేరకు నాగసేన ఎస్ఐ, అనిత ఎస్ఐ ఇమ్మీడియట్గా వాళ్ళ సిబ్బంది, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డు అందరు కలిసి వైకుంఠపురంలోని అన్నపూర్ణ అనే ఆమె ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంట్లో దగ్గరికి పోగానే ఈ అన్నపూర్ణ పోలీసులు వచ్చారు, తీసి జీప్ వచ్చిందనేసి గట్టిగా అరిచింది బయట ఉండి. దాంతో ఒక ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. మిగతా 6 మందిని మన పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఆ పోయిన పారిపోయిన పోలీసు వారి గురించి విచారిస్తే వాళ్ళ పేరు కృష్ణారెడ్డి, రవి అని తెలిసింది. వీళ్ళంతా కలిసి ఇటీవల కాలంలో ఒక వారం పదవులుగా ఒక ముఠాగా ఏర్పడినారు. ఎలాగంటే ఈ మాచర్ల మధుసూదనరావు అనే అతను ఇంతకుముందు దొంగ నోట్ల కేసులో ముద్దాయిగా ఉన్నాడు, ఆల్రెడీ జైలు కూడా పోయించాడు. అలాగే నందం రవి అలాస్ బుజ్జి అనే అతను కూడా ఈ బంగారు దొంగ బంగారు ఇస్తానని చెప్పేసి చీట్ చేసి ర్యాప్ పార్టీలో ముద్దాయిగా ఉండి అతను కూడా జైలు పోయించాడు. వీళ్ళిద్దరికీ జైల్లో పోయినప్పుడు ఈ విషయాలన్నీ తెలుసు. ఈ విధంగా ఉంటే ఈ మధ్య ఒక వారం ముందు రవి వచ్చేసి మాచేళ్ళ మధుసూదనం కలిసిన జరిగింది గుంటూరులో. కలిసినప్పుడు ఇట్లా నాకాడ ఫైనాన్షియర్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడతారు, నువ్వు దొంగ నోటు తయారు చేయడానికి మాకు టెక్నిక్స్ నేర్పిస్తే మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు అని రవి చెప్తాడు. దాంతో మధుసూదరావు నేను ఓకే అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రవి కృష్ణారెడ్డి అని ఇక్కడ మన లోకల్ పర్చూర్లో సావల్యాపురం అతన్ని తీసుకుని అక్కడికి వెళ్తారు. వెళ్తే విజయవాడకి వెళ్తే విజయవాడలో ఈ ఫైనాన్షియర్స్ ఉన్నారు కదా, మంగళగిరికి చెందిన వాళ్ళు, శివప్రసాదు, జల్లా కిరణ్ అనే వాళ్ళు పెట్టుబడి పెడతామని ఒప్పుకుంటారు. ఈ విధంగా వీళ్ళంతా ఎవరెవరంటే నందం రవి అలాస్ బుజ్జి, గంగిరెడ్డి కృష్ణారెడ్డి, మాచర్ల మధుసూదరావు, తర్వాత కృష్ణారెడ్డికి సహజీవనం చేస్తున్నటువంటి కాకి అన్నపూర్ణ, సోమ ఈశ్వరరావు, సోమ మురళి, జిల్లా శివప్రసాదు, జిల్లా కిరణ్, వీళ్ళందరూ 8 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడేసి దొంగ నోట్లు తయారు చేయాలనేసి నిర్ణయం చేసుకుని దాంట్లో భాగంగా ఒక వారం రోజుల ముందు ఈ మధుసూదరరావు, రవి, కృష్ణారెడ్డి, శివ వీళ్ళంతా కలిసి కారులో రవి కారు ఉంది, ఆ కారులో పోయేసి విజయవాడ పోయేసి ప్రింటర్లు, మిషన్లు తీసుకొస్తారు. ఈ ప్రింటర్ ఈ మిషన్స్ అన్ని తర్వాత ఈ సోమ మురళి, సోమేశ్వరరావులు వీళ్ళకి ఈ యొక్క ఈ అచ్చులు తయారు చేసేటువంటివి నాలెడ్జ్ ఉంది. చూడండి దీంట్లో మన 500 రూపాయలు గాంధీ బొమ్మ అనేసి ఉంది, దీంట్లో కూడా గాంధీ బొమ్మ ఉంది. ఈ విధంగా ఇవి తయారు చేసి సోమేశ్వరరావు, సోమ మురళీ కృష్ణ, ఇది 1,000 రూపాయలు, 2,000 రూపాయలు. ఈ విధంగా డైక్స్ అచ్చులు తయారు చేస్తారు. తర్వాత వీళ్ళు ఈ ప్రింటర్ కొనుక్కొచ్చి 1వ తేదీ మన అన్నపూర్ణమ్మ ఇంట్లో పెడతారు వైకుంఠపురంలో. తర్వాత వీళ్ళు ట్రయల్ చేస్తారు. ట్రయల్ చేస్తే
కొద్దిగా వస్తాయి కొద్దిగా రావు. ఈ విధంగా సుమారుగా ₹86,000 వరకు నోట్లు తయారు చేసినవి మనకు ఉన్నాయి. ఇవన్నీ దొంగ నోట్లు చూడడానికి మనకు ఎంత అసలీ నోట్లు లెక్క ఉంటాయి. దీంట్లో వాటర్ మార్క్ ఉంది కానీ ట్రెడ్ లేదు అంతే. ఈ వాటర్ మార్కు ఈ యొక్క పెయింట్తో వేస్తున్నారు ఈ పెయింట్స్. అంటే అందులో పైన థ్రెడ్ మాత్రమే వస్తుంది, లోన థ్రెడ్ ఉంది కదా ఇది వస్తుంది. దీంట్లో థ్రెడ్ లేదు. ఇది కూడా ఈ విధంగా ఉంటుంది. వీళ్ళు చెప్పడం మాత్రం ఇట్లాంటి నోట్లు తయారు చేసిన తర్వాత బిజీగా ఉన్న రద్దీ ఉన్నటువంటి అంగళ్ళ దగ్గర ఒకటి రెండు మంచి నోట్లు ఇచ్చి ఇది మధ్యలో పెట్టి మార్చడం వల్ల చేస్తున్నారని చెప్పారు. ఈ విధంగా ఒకటి రెండు నోట్లు చేశారని చెప్పారు. ఇవి ట్రయల్స్ మాత్రం చేస్తున్నారు, ఇంకా భారీ ఎత్తున చేయలేదు. అంత లోపల మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్గా మనం సీజ్ చేసింది ఏమంటే ఏసర్ కంప్యూటర్ ఒకటి, ప్రింటర్ హెచ్పి కంపెనీ లేజర్ జెట్ ప్రింటరు, రెండు లాంగ్ స్కేలు స్కేల్ నోట్బుక్ ఒకటి, రెడ్ కలర్ పెన్ కట్టర్ ఒకటి, ఫిఫ్టీ జతల ఖాళీ పేపర్లు దీని మీద ప్రింట్ చేస్తారు. దీంట్లో రెండు పేపర్లు ఉన్నాయి చూడండి. ఇది పత్తలా పేపర్, ఇది పత్తలా పేపర్, ఇది మంద పేపర్. దీనికి ఇక సపోర్ట్ చేసి అంటించి మనం ప్రింటర్ చేస్తారు వాళ్ళు. ఈ విధంగా పత్తలా పేపర్ల మీద ప్రింటర్లు రావు కాబట్టి దీనికి మామూలు పేపరు అతికించి దాంతో చేస్తారు. ఇది ఇది బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి, రెండు ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్ చూడండి, దీంట్లో ఉన్నాయి బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. ఈ రెండు పేపర్లను కర్పించి ఈ విధంగా చేస్తారు, ఒకే పేపర్గా చేస్తారు. చేసి మధ్యలో థ్రెడ్ లేదు, దీంట్లో ఒక మన పెయింట్ చేస్తున్నారు. ఇది సాధ్యమైనంత వరకు బిజీగా ఉన్నప్పుడు రద్దీ సమయంలో ఎక్స్చేంజ్ చేస్తున్నామని వాళ్ళు చెప్పారు. ఇంకా ప్రస్తుతానికైతే రెండు ఒకటి రెండు నోట్లే చేశామని చెప్తున్నారు. సర్క్యులేషన్ ట్రయల్ చేస్తున్నారు, ఇప్పటికీ 80,000 వరకు చేశారు. ఈ యొక్క దొంగ నోట్ల ముఠాను పట్టుకోవడంలో మంచి ప్రతిభ చూపించినటువంటి నాగశ్రీనికి, ఎస్ఐకి, అనిత ఎస్ఐ గారికి, మరియు దీనికి సహకరించిన పాపారావు సిఐ గారికి, మరియు మూల సూత్రధారైనటువంటి ఈ యొక్క ట్రాప్కు పట్టుకోవడానికి సహకరించినటువంటి టౌన్ సిఐ గారికి కూడా ఎస్పీ గారు ప్రశంసించారు. వాళ్ళకు తగు రివార్డు ఇస్తామని ప్రకటించారు.